అయ్యో నా ఉరుకులాట ఉత్తసాట అన్నా నేనేమన్నా అంటున్నారే అయ్యో అయ్యో ఈయన మనిషి కదా తల్లి కడ పిల్ల నువ్వు లొల్లిపెట్ట ఇళ్ళమ్మ చిన్న శక్తి కాదు పుట్టక ముందు నేర్చింది పుట్టెల విద్యలు పెరగక ముందు నేర్చింది పేరుగల్ల విద్యలు నేనే తయ్యల నీ కుళ్ళలు ఉంచుకుంటే రేపు నీ కానీ కొడుకుని వేసుకున్న కాలం నాదప్పది నువ్వెంత నీ కొడుకెంత నా ఎడమ కాలు చెప్పింది బొడిగరవుతనుకుంటా అని చిర్రబర్ర జింపేసి మానత్త ఎదురుపొచ్చలదని తొట్టెలు ఎప్పుడు దుంకిందో ఇది నా కోడలు కాదు నా కొడుకును కళ్యాణం ఆడది అనుకోని తల్లి గారింటికి వెళ్ళిపోయినాది ఇక పార్వతమ్మ బిడ్డను పట్టుకొని ఎట్లా పెంపు ఎత్తున్నది అయ్య రామ రామ సీతారామ అమ్మవారు పార్వతమ్మ ఐదేళ్ళ పిల్లాయి అది ఎదురు బోడల్లా అనుకుంటూ ఉన్నది నా కారేనక ఎల్లమ్మ ఐదేళ్ళ పిల్లాయి ఎదురు బోడల మీద ఎప్పుడు ఆడుకుంటుందో పార్వతమ్మ ఏమనుకున్నది నా బిడ్డ నా సుద్దరి బిడ్డ కాదు రామన జాతర పుట్టింది బాబు విద్యలు నేర్చేది ఉన్నది తల్లికెంత విద్య రాని తండ్రికెంత విద్య రాని పిల్లగన్నకు చెప్తాంటావు గురువు చెప్పిన మాట గుర్తుంచుకుంటారు పంతులు చెప్పిన మాట పాటించి వింటారు సారి చెప్పిన మాట సక్కంగా వింటారు ఏమత్ర గురువు బృహస్పతిగా అప్ప చెప్పింది రేణుకా ఎల్లమ్మను ఎగదిగ ఎగదిగ చూస్తుంటే భగవన్నామ సర్వపురాణాయే అంత తేజస్సు ముఖ బింబం మీద కనబడుతున్నది అందుకే అంటారు నా తల్లు రాలా కర 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 పొద్దు ఊడవంగా ఎవలు ఊడుతారో అల్ల ముఖము తేజస్సే ఉంటదాట పిల్లందాక ఉట్నల్ల ముఖాలు మబ్బు మబ్బ పాడైతాయి నా తల్లు రాలా గురువు చూడు గురువు చేతులు పెట్టంగానే నా బిడ్డ నాంత విద్వాంసురాలు కావాలి తల్లిదండ్రి పిల్లలు బతకాలని కోట్లు సంపాదిస్తారు అవి ఎప్పటికుండై రోగం వచ్చిన పోతాయి నొప్పి వచ్చిన పోతాయి తాగిన పోతాయి ప్యా కాడిన పోతాయి తల్లిదండ్రి జ్ఞానులై కొడుకులు గాని బిడ్డలు గాని చదివిపించినట్టయితే మనసు సత్యంత వరదాకయి తనవునంటుకొని ఉండేది ఒక్క చదివి ఏది మనది కాదు శ్రీకారం పెట్టించి ఎల్లమ్మ శీతల పలక బలపం పెట్టంగానే గురువుకు దండం పెట్టి పలక బలపాన్ని గురువు ఒక్క నుండి ఏను రెండు గుణ మట్ట ఉన్నది నాలుగు వేదంబులు ఆరు శాస్త్రాలు పత్రి బృందాలు నాలుగు వేదంబులు వారి శాస్త్రాలు పత్రి బృందాలు భారతం భాగవతం రామాయణం అన్ని విద్యల వీరనారైంది రేణుక ఇల్లమ్మ ఇంకింత పెరిగి పెద్దగా ఎప్పుడు అవుతున్నదో గురువులకు దండం పెట్టి అగో రేణుక ఇల్లమ్మ తల్లి మీదకొచ్చింది రేణుక ఇల్లమ్మ ఓ తల్లి పార్వతమ్మ అన్ని విద్యలు నేర్చుకున్ననమ్మ నేను నాతోటి పిల్లగళ్ళు బతుకమలాడకపోతున్నారు బంగారి తప్పుల బతుకమ్మ వేర్చిత్తే ఆడుకోరు ఓతనని పార్వతమ్మతోటి ఎప్పుడు ఎల్లమ్మ వలికిందో బంగారు తప్పుల బతుకమ్మలు వేసి ఆ బిడ్డ చేతులు పెట్టింది ఆ పార్వతమ్మ ఎప్పుడు బంగారు
బంగారు తప్పుకొల్ల బతుకమ్మ పెట్టి నా బిడ్డ రేణుకమ్మా పోయిరా నా బిడ్డ అని ఎప్పుడు చెప్పిందో అమ్మవారుడు రేణుక ఎల్లమ్మ పట్టలంగలు అడుక్కొని పట్టు జాకెట్లు అడుక్కొని బంగారు బతుకమ్మ తప్పుకొల్ల బతుకమ్మ పట్టుకొని ఎట్ట పోతున్నది ఆ దేవి ఎల్లమ్మ అమ్మవారు రేణుక ఎల్లమ్మ ఎట్లా పోతున్నది ఎలా పోతున్నది రామ రామ సీతారామ దేవుడా రామ జ రామ 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 సీతారామ దేవుడా రామ జ రామ రామ బతుకమ్మ పట్టుకోని ఆయన మూడు బాధల కడికి వచ్చే వరకు రాటోరు గొంతులు పవనోరు బంతులు ఎంతో మంది ఆట ఆడుతున్నారు ఎవరవ్వ అయ్యో ఎవరవ్వ అంటావు నన్ను ఎన్నడు చూడలేదా ఏంది తీరింది పాటే ఊరు దాటి అన్నట్టే నచ్చుడు మరి ఏం చెప్పడం మా మమ్మీ తయారు చేసే వరకు లేట్ అయింది ఎవరమ్మ నువ్వు అయ్యో నా పేరు రేణుకా ఎల్లమ్మ అంటారు ఎల్లమ్మవా నీ బాంచని ఎట్లా గొలత్తివి ఇక అట్టు ఒక సుట్ట అని ఎట్లా ఆడుతున్నారు ఆ బతుకమ్మ సుట్టూ రామ 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 ఉయ్యాలో రామనేసి రామ ఉయ్యాలో రామ రామ రంది ఉయ్యాలో రామరత్తరాలు ఉయ్యాలో రామ రామ నంది ఉయ్యాలో రాఘవేత్తరాలు ఉయ్యాలో కొడుక రార కొడుక ఉయ్యాలో కొడుక సారంగా ఉయ్యాలో మీ తల్లి నరియంద ఉయ్యాలో పాపగారి వాడు ఉయ్యాలో కొడు ముందు గల్లల్లో ఉయ్యాలో కోటల్ని కట్టి ఉయ్యాలో చిత్రంగిరేవిని ఉయ్యాలో దొంగలక్క వాడే ఉయ్యాలో పాయిరాల వడ ఉయ్యాలో పాడగాను కొడుక ఉయ్యాలో పాయిరాని గడ్డ ఉయ్యాలో నువ్వల్ల వైర ఉయ్యాలో నీ ఆటలం అన్ని చెప్పవచ్చు కొత్త కాదు నారా అతను మంచిగా మెత్తది గుణం పాడుబట్టారు లేకపోతే ఏంది చాలి సాలని సంసారం సచ్చదాక దుఃఖం పంట అన్నది ఉంటారు మరి తల పండు వాళ్ళగా ఆయన ఏం చేసుకోకుండా మంచిగా శ్రీనివాస్ అదే అలుగునూరు శ్రీనివాస్ ఏ ఏం గమ్మత అనిపిస్తలేదు ఇక ఆడంగానే ఉయ్యాల పాట నాట బతుకమ్మ తీసి గంగలు అయ్యంగ గౌరమ్మ పాట ఉంటది నింబాడింది లెక్క కాదు నా తల్లులారా ఆడులై పుట్టినందుకు మీరు నేర్చుకోవాలి భారతదేశానికి పవిత్రమైన పండుగని బతుకమ్మ పండుగ అంటారు మేము చిన్న పిల్లగన్నప్పుడు దసరా రెండు నెలల ముందుకుందనంగా ఎల్లందా కాటలాడితే శంటలు గారం కాటలాడదురు ఇప్పటి నా సౌతులకేము సిరచ్చే చీర కట్టేంతసేపు అన్న బతుకమ్మ సుట్టు తిడుగుతలేను అదేనుక ఎల్లమ్మ దూడు ఆ బతుకమ్మలు ఎత్తుకొని గంగల కొంగ ఎట్ల పోతున్నది ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ ఏమేమి కాయప్పుడే గౌరమ్మ ఏమేమి పువ్వప్పుడే గౌరమ్మ ఏమేమి కాయప్పుడే గౌరమ్మ గుమ్మడి పువ్వప్పుడే గౌరమ్మ గుమ్మడి కాయప్పుడే గౌరమ్మ అగో గుమ్మడి చిరికింద వాడు చిరకలాల పాడు చిరకలాల కలిగి చిరకలాల కన్నుమ్మకుంటారు రాను వరడుగురు తీరు కోరంటలు దారు దాదలు బలమైన పున్న పువ్వే గౌరమ్మ గజ్జల పట్టాలే గౌరమ్మ తీరైన పున్న పువ్వే గౌరమ్మ తీగల పట్టాలే గౌరమ్మ ఆ పువ్వు తెప్పించి వచ్చంతలం ఇచ్చి పువ్వాల పూజించి గంధాలు కడిగించి ఎంత కోటి అంత కోటి రాజగారి పల్లె కోటి పల్లె కోటలు ఎక్కి పచ్చలు తీయంగారికున్న మనమే గౌరమ్మ దొంగలే వదో తిరి గౌరమ్మ అచ్చూసి మా ఎన్నలు గౌరమ్మ ఏడు మేడలు ఎక్కిరి గౌరమ్మ ఏడు మేడలు ఇది ఎత్తుగా తరివి
తప్పడు ముట్టాడు వసక ఇమ్మాడి కూర్చున్నా సొమ్ములు పెట్టక ఈయన పిల్లడవే గౌరమ్మ గుమ్మడి ఎక్కింద గురి ఎత్తు బంగారం దొంగుల ఒక గంగధర మళ్ళు ఆవిడ పండున్నది ఆవిడ పండైన తేనమావుడి పండు తెంపకొని మళ్ళు దూరాన్ని దూరవండు తమికలు తుమికెడు సత్య కోడి పిల్ల నాక చోదు జోజో తొనికలు గౌరవ తొన్నై దీటీలే గౌరవు రాలకు పడి సీరలే గౌరమ్మ రాదు గారి కోరలే గౌరమ్మ ఆ విధంగా మాటలు ఆడుకుంటారు గంగలకు ఏర వచ్చినారు పెద్ద బతుకమ్మ నాడు రెండు గౌరమ్మలు ఎత్తబోన నా తల్లు ఒక గౌరమ్మను గంగదేవికి వదిలి పెట్టాలి మరొక్క గౌరమ్మ తోటి రంగరిచ్చి గంగ నీళ్ళతోటి కలుపుకొని పశువుంగలందరూ పెట్టుకుంటున్నారు నేను సుత విడతనా నీరు వెనుక ఎల్లమ్మ చూడు ఓ అక్కలారా ఓ సెల్లెలారా అయ్యోనే అక్కలు అయ్యోనే అక్కలు బ్యాగల అక్కలు పశువుంకలు పెట్టుకున్న కాడాకెళ్ళమ్మ నీ కాలుకు మట్టున్నద మెడల పుస్తున్నదా మొగడు లేని దానివి మొద్దుల మొద్దువు భర్త లేనిదానివి బండల బండవు తెలివి కళ్ళ ఆడదాను అయితే లగ్గం చేసుకుని సతీ సమేతంగా వచ్చినాడు నీ సీత బొట్టు పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు తిరస్కరించి పోతున్నారు వెనుక ఎల్లమ్మ గుండె వగిలిపోతున్నది బంగారు తప్పు నాలుగు చంపింది నా తోటి వాళ్ళకు లగ్గాలు గంగ నిలదొత్తున్నా నా తల్లిదండ్రి నాకు లగ్గం ఎందుకు ఏక బాయి అమ్మా ఇంతమంది లీనం బాయే పది మందిల నా మానం బాయనాని మొగోళ్ళు లంగలు అడుగుతారు నాకు లగ్గం ఏకపోతే నేను పనికి ఓనని అడుగుతారు తన అడవిల్లు అడగది ఎంతన్న ఎదుగని అమ్మా నాకు లగ్గం ఎప్పుడు ఎత్తవని కన్న బిడ్డ కన్న తల్లి తోటి వలకది నానా నాకు లగ్గం ఎప్పుడు ఎత్తవని కన్న తండ్రి తోటి వలకది బిడ్డ ఇయలు నేను అడుగుతా నాకు దగ్గవారుని తీసుకొచ్చి వారం తిరగ ముందు కళ్యాణం ఏమంటా అని తల్లి మీదకెట్ల ఉరిగత్తున్నది రేణుకా ఎల్లమ్మ ఆడికెళ్ళి రేణికెళ్ళు ఓ లచ్చ గుమ్మడి ఎక్కడా పోతుందమ్మా ఓ లచ్చ గుమ్మడి తండ్రి ఉన్న మేడకూరా ఓ లచ్చ గుమ్మడి తెరవత్త ఉన్నదమ్మా ఓ లచ్చ గుమ్మడి వందనాలకు నా తల్లి ఓ మాయిరా నా తల్లి నా చిలికల్ల ముఖం చిన్నమైంది అవసల ముఖం ఆరిపోయింది కాలు కొట్టిన మాడోలు కలిసిన ఉంచుకున్నామని అంటవేమో పక్కమ్మ లాడంగా వాడనిచ్చిర్రు పాడంగా వాడనిచ్చిర్రు నా తల్లి నేను పశువుంకలు పెట్టబోతే ముగడు లేనిదని ముద్దుల మొత్తము భర్త లేనిదని బండల బండన్నారు అందుకనే కదా తల్లి ఓ అమ్మ మా బాపు ఎప్పుడు నువ్వు ఏం చెప్తావు నాకు తెలవది వారందిరగక ముందు నాకు దగ్గ వరుణ్ణి తీసుకొచ్చి కలవాలు అయ్యి వరవే నాకన్నా తల్లి ఇంటివే నా బిడ్డ రేనుక ఎల్లవ్వా నా బిడ్డ నాకు పది మంది బిడ్డలు లేరు బిడ్డ పది మంది కొడుకులు లేరమ్మా అయ్యో నా బిడ్డ ఎల్లవ్వా నీ అమ్మ వరదుడు జగవల్ల పార్వతీదేవి ఏమనుకున్నది అందుకే అంటరే అవ్వరారా కొడుకులు పుడుతున్నాట తండ్రికి భ్రమనాట మరి బిడ్డలు పుడుతున్నావా తల్లికి భావనాటరా నా బిడ్డ అప్పటికిప్పటికైనా కానీ కన్న బిడ్డలు చెప్పి అటువంటి ఈడరికి ఇంటి మీద ఉంటే కన్న తల్లిదానికి గుండెల మీద కుంపటి ఉన్నట్టు బిడ్డ నా బిడ్డ ఇప్పుడు ఈ వేళ నీ తండ్రి ఉన్నాడు లోకాలు శంకరుడు ఎండుకొండ మీద వంటి కాలువలు తోసుపట్టిండు అయ్యో నా బిడ్డ నీ తండ్రి వేడుకో ఇప్పుడే ఈ వేళ బతిలాడే కానీ నీకు తగ్గవారి ఎంకులు అడిగిరమ్మంటానే అమ్మవారు పార్వతీదేవి శంకరుడు వేడికి ఎట్లా వస్తున్నది ఆ పార్వతమ్మ రమ రామ 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 రామ
కన్న తల్లి దిగవల్ల పార్వతీ చూసి అయ్యో నా బిడ్డ నీకంటే ఎక్కువ నాకెవరున్నారు నా బిడ్డ నాకంటే ఎక్కువ నీకెవరున్నారు అదే నా బిడ్డ కొడుకులు కొడుతున్నాడ తండ్రికి బ్రాహ్మణాట బిడ్డలు కొడుతున్నావా తల్లికి బ్రాహ్మణాట నా బిడ్డ అప్పటికి ఇప్పటికే కానీ కన్న కొడుకులు కానీ కన్న బిడ్డలు కానీ ఇంటి మీద ఉంటే బిడ్డ తల్లిదండ్రి గుండెల మీద కుంపడున్నట్టమ్మా నీ తండ్రి ఉన్నాడు ఏంటి కొండ మీద నా బిడ్డ నీ తండ్రి బతిలాడాను కానీ నా బిడ్డ నీకు లగ్గం చేసే బాధ్యత నాదని ఆగో శంకరుడి పేటికి ఎట్లా పోతున్నది ఆ పార్వతమ్మ భర్త లేని బయ్యల్లమ్మ వారి మన బిడ్డ తిట్టి రాని రాదా మన బిడ్డ ఆట పెడుతున్నది రాదా మన బిడ్డకు లగ్గం చేయి వారిని చెప్పుతున్నది అటువంటి ఒక రేణుక ఎల్లమ్మ బతుకమ్మ ఆడుకోనెప్పుడు ఆయను ఆడుకొంగ ఆడనిచ్చిర్రు పాడుకొంగ పాడనిచ్చిర్రు సుగుం కలువెట్టుకుని కడ కొమట్ల గొంతులు భవన్ల బంతులు కాబోరి కంతలు గొల్లవారి చేడలు గౌన్లో లక్కలంతా నీకు లగ్గం కాలేదమ్మా మెడలోపల పుత్తెల్లేవు కాళ్ళకు మట్టెల్లేవమ్మా నీకు పసుంక పెట్టుకోమన్నారు రేణుక ఎల్లమ్మ ఆరు మంటలు మండి నా తల్లి పార్వతికి చెప్పింది నాకు వారం లోపల లగ్గం కావాలి అరటల్లకల్ల పార్వతికి గుండెలకు బేలుమారి కార్యాలు తల్లుమారి నల్ల గుండె వలిగి నాలుగు భాగాలాయి శంకరుని వేటికొచ్చి అయ్యా మన బిడ్డ ఎల్లమ్మ పెళ్లికి ఎల్లమ్మ పెరిగి ఉన్నది కళ్యాణానికి ఎల్లమ్మ కాలు దొక్కున్నది లగ్గానికి ఎల్లమ్మ లగులు కోని ఉన్నది హారము లోపల మన బిడ్డకు లగ్గం చేయమంటున్నది ఆ పార్వతమ్మ ఆ పార్వతమ్మ చెప్పేటల్లకన్నా ఆ యొక్క శంకరుడు కిలిక్కన్న విండు పార్వతి నాలుగు రాజ్యాలు నవకండపురుతులు ఎల్ల దేశాలు కొల్ల రాజ్యాలు తిరిగాదే ఉన్నది కలుచు గుబ్బెల కోట లోపల నా శల్య చవిడికల దేవి అన్న కొడుకులు ముగ్గురు కార్తీక రాజులున్నారు అల్ల నదిరికిచ్చి బుదిరికిచ్చి అల్ల నేర్పులు నేర్పి రాయటువంటి కోల చేసి పెళ్లి పిలగాళ్ళను తయారు చేసుకొని తోలకత్త మన బిడ్డ రేణుక ఎల్లమ్మకు తడిపెడి తానము చేయించి పట్టుసీర పట్టురైక తడుగు పెళ్లి పొట్టు పెట్టి ఏడంత అస్త్రమేడ మీద ఎండి గొలుసులతోడి బంగారు తొట్టెల కూకుండా పెట్టు ఇప్పుడే శల్య బయటకు వదనని పోతున్నాడే ఆ శంకరుండు ఓరి నందనందనము కుందవదన నందనందనము కుందవదన కుందవదన మందగమనో నందనందనము కుందవదన దండివాడుగా శంకరుడు దండివాడుగా శంకరుడు ఎక్కడల్లా దరివత ఉన్నాడా నందనందనా శంకరుడు పట్టుకున్నాడే
అది కంచుకు బల్ల కోట రామా, నా సెల్ల ఉన్న వేడికి రా రామరావు, శంకరుడు గారు వచ్చే నారాయణ, నా సెల్ల నల్ల కళ్ళు చే రామరావు, నా సెల్ల చవిడి కల దేవి. బాగున్నారా చెల్లమ్మా? అయ్యో బాగానే ఉన్నా గానీ అన్న, నువ్వు బాగున్నావాయే? బాగానే ఉన్నానమ్మా. అయ్యో మన అదిన పార్వతి బాగున్నాదే? అదిన పార్వతి మంచిగానే ఉన్నది, అందరు మంచిగానే ఉన్నారు. కొడుకులు బాగున్నారా? అందరు బాగానే ఉన్నారు గాని ఏదో అప్పుడు చిన్నప్పుడు కొద్దిగా కొద్దిగా లొల్లైంది గాని నా కోడలు రేనవా మంచుకున్నారే అన్న. నా బిడ్డలు అడుగుతున్నావా? అవును అత్త, అత్త అత్త అంటుంది. అత్త అత్త నాకి అత్త ఎట్టిగ్గన్నారు నా బిడ్డను? అయ్యో మ్యానత్త అని నిన్నే కలవరిస్తుంది అక్కడ. అత్త అత్త అంటే నా ఇంటికి అత్తమో నేను అనుకున్నా. మరి అన్న ఎందుకు వచ్చినవురా అన్న? ఏం పనికి వచ్చినావు అంటున్నావా? అగో కొడుకులగన్న బిడ్డవు నీవే, అడవిళ్ళను అన్ను అన్నమ్మా రాముద్ర శల్ల, అందుకొరకే నీ కడుపు కాసబడ్డనమ్మా ఓ శల్లలో, నీ కడుపు కాసబడ్డనమ్మా ఓ శల్లలో, నువ్వు కొడుకులను గన్నవమ్మా ఓ శల్లలో, నువ్వు అడవిళ్ళను గన్నమ్మా నా శల్లలో, కొడుకుల గల్లవారు నేను బిడ్డలు గన్ననమ్మా నా బిడ్డ పెళ్లికి ఎదిగింది. నీ ముగ్గురు కొడుకులను పెళ్లి పిలగాల తిరిగి తయారు చేసి నాయంబడితో ఉన్నట్టయితే నా బిడ్డకు నచ్చిన నీ కొడుకు రెట్టబడితే ఆ కొడుకిచ్చి లగ్గం చేస్తా నీ ఇద్దరి కొడుకులను ఎత్తము చెయ్యా. పరాయి పిల్లలు తెచ్చి లగ్గం చేసి నా బిడ్డకి ఎత్త వరకట్నం ఇస్తాను, ఆ పిల్లలు కూడా అత్త వరకట్నం ఇచ్చి 5 పైసలు నీ ఖర్చు కాకుండా కైలాసంలో లగ్గం చేసి నీ ఇంటికి దోస్తానమ్మా నా ముద్ర సెల్లే. ముద్రన్ననే అన్నయ్య. ఏమిటి చెల్లెమ్మ? అయితే కోడలు పెళ్లి కలిగింది, ముగ్గురు కొడుకులు పెళ్లి పిల్లలను చేసి తయారు చేసి సాగదోలు అంటున్నావు. అయితే ముగ్గురు కొడుకులలో నా కోడలు ఎవరిని వస్తుందో వాళ్ళని ఇచ్చి పెళ్లి చేస్తా. తతిమ్మిద్దరికి మరి ఫ్రీ లగ్గాలు చేస్తా. ఫ్రీ లగ్గం చేస్తా చెల్లే, ఉచితంగానే తప్పకుండా చేస్తానన్నాడు. అన్నాను పాలు దాక్కుంటే అక్కడ కూకుండా ఆ కొడుకుల దగ్గరికి వచ్చి, కొడక కార్తీక రాజా మీ యొక్క మేనమ వచ్చిండు కొడక, పిలిచి పిల్లని తంటే కులములా తన దురా, తప్పకుంటే పోయి మీరు ముగ్గురు ఆ యొక్క మామ దగ్గర రేణుక ఎల్లమ్మను ఒక్కలు చేసుకొని ఇద్దరికి ఏరే పిల్లలు తెస్తారాట, అక్కనే లగ్గం చేసుకొని రమ్మంటుంది ఆ కన్న తల్లి. కార్తీక రాజు పడపడపడపడ పండు కొరికిండు, తెల్లని గుడ్లకు తెచ్చిండు కోపం, ఎర్రని గుడ్లకు ఎత్తిండు కోపం, బియ్యమటి వంటి పండు పిండి పడగొరికి ఎట్లా అంటుండవే నా తల్లి 21 దినము నాడిని జద్దీసింది రేణుక ఎల్లమ్మ. ఎందుకంటే విలిసి ఏం చేస్తుందో, నేను ఓను పోనాని కార్తీక రాజు ఎప్పుడన్నాడో, కొడుకును ఉపుదిరికిచ్చింది అదిరికిచ్చింది, మాని వారి పిల్లంటే మంట్లో ఒక తుమ్మే, నాతి వారి పిల్ల నేతిలొక్క మొలక, మానులకి రాదు మాట పడరాదు, నా తొల్లకి ఎత్తు నడక నడవచ్చు, అద్దే అమ్మా అద్దే అని కన్న కొడుకు అంటున్నాడు. నా కొడక నాన్న గాని బిడ్డ అంటే నా రక్తం దాని రక్తం ఒక్కటి, నాకు జ్వరం వచ్చి పంటే నేను మంచవలం అంటే అన్నం పెట్టుకొని వచ్చి నా అత్త కాదా నా తండ్రి తోడ పుట్టలేదా అనుకోకుండా పెట్టి ఒక్కొక్క బుక్కను వచ్చి పెడతది. అలాయి పిల్లని చేసుకుంటే అనరాని మాట నువ్వంటే అదే మాట మళ్ళంటదిరా, తల్లిగారి తోబట్టుకో నురుకుద్ది కొడక వద్దురా అని కొడుకును బుదిరికి అంగనే అన్న తల్లి మాటను నేను ఎట్లా మితిమీరాలే. సరే మంచిది అమ్మా అని ముగ్గురు అన్నదమ్ములు తడిబెడి తడిబెడి తానము చేసి పట్టు బట్టలు కట్టుకొని పట్టు దోతులు కట్టుకొని ఎట్లా బయలుదేరి వస్తున్నారు ఓ తల్లు రాలో.